రఘురాం కృష్ణరాజుకి అయితే సీట్ అయితే దక్కలేదు ఎంపీ సీట్ అయితే ఆయన అయితే ఇంకా రివర్స్ గేమ్ అయితే మొదలెట్టాడు నాకు సీట్ ఇప్పించుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు బాధ్యత ఉంటుంది నాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే సీటు ఇప్పించాలని అయితే ఆయన గట్టిగా అయితే అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడిని అయితే ఒక రకంగా చంద్రనాయుడిని గట్టిగా అయితే విమర్శిస్తున్నాడు నాకు సిట్ ఇప్పించిన రేపు అమరావతిని ఏం కడతాడు అలానే పోలవరం ఏం ఎలా పూర్తి చేస్తారని అయితే గట్టిగా విమర్శ చేస్తున్నాడు ఫస్ట్ టైం తెలిసి రఘురామరాజు చంద్రనాయుడు అయితే విమర్శించాడు అనుకోవచ్చు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎందుకంటే నిన్నటిదాకా రచ్చమండ పేరుతోటి జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే చూశాం కానీ ఇప్పుడైతే సీటు బీజేపీ సీటు ఎలా చేయలేదు కాబట్టి నరసాపురం సీటు శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడైతే చంద్రనాయుడు అయితే అటాక్ చేశాడు ఒక రకంగా చెప్పాలంటే దాకా రాడ్లు జగన్మోహన్ రెడ్డి తిప్పితే రోజు నుంచి చంద్రనాడుకి దిప్పేలా కనబడుతున్నాడు అలానే బీజేపీ నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వైసీపీ కానీ మన దాంట్లో జాయిన్ అయింది టీడీపీ కూటమిలోకి వచ్చిందంటే బీజేపీ వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్ కోవట్టుగానే అనిపిస్తుందని అతనైతే భావిస్తున్నాడు ఎందుకంటే వైసీపీ చెప్తేనే టీడీపీ టీడీపీలోకి జనసేనలోకి బీజేపీ కలిసినట్టుగా అయితే ఆయన మాట్లాడే వ్యాఖ్యానాలు అయితే వస్తున్నాయి మరి ఆయన తెలిసిందే కదా ఆయన నోటికి అద్దు అడ్డు అయితే ఉండదు ఆయనకి అది మాట్లాడేస్తూ ఉంటాడు అంటే నిజ నిజాలు అతను తెలుసుకునే అవసరం లేదు అతను ఏదనిపిస్తే అది రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు ఇది ఓవరాల్గా ఇన్ని రోజుల పాటు కేంద్రంతో సన్నిహితంగా ఉండి ఫైనల్గా సీటు వస్తుంది అనుకుంటే సీట్ అయితే రాకపోవడంతో అయితే ఈ ఆక్రోషన్ అయితే వెలగొక్కున్నారు ఆయన ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ సీటు ఇవ్వడం ఇవ్వడం అనేది వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఇచ్చింది ఆరు సీట్లు కాబట్టి జనసేనకి ఎనిమిది సీట్లు మిగతా సీట్లు చాలా వరకు దర్శాపురం సీటు ఏదైదో టీడీపీ ఉంచుకొని టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ నుంచే సీటు తీసుకుంటే సరిపోయేదానికి ఇంత రచ్చ ఏంటో నాకైతే అర్థం కాలేదు ఇది కే ఇది నేను కేవలం నేను అనుకోవటం అతని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కనీసం వెయ్యి ఒట్లు కూడా రావని చంద్రబాబు భావించాడు కాబట్టి అతను అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు వాడుకొని అయితే అనుకోవచ్చు ఒక రకం చెప్పాలంటే మన రీసెంట్గా జరిగిన సభలో ఏదైతే ఉమ్మడి సభ జరిగిందో టీడీపీ జనసేన ఉమ్మడి సభ జరిగిందో దాంట్లో ఆయన పాల్గొని జన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందే ఆయన మాట్లాడడం చూసాం ఎవరేమనుకున్నా వీళ్ళిద్దరి సమక్షంలో నేను చదువుతున్నాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమక్షంలో చదువుతున్నాను నరసాపురం సీటు ఇచ్చినా సరే నేనైతే అక్కడి నుంచే పోటీ చేస్తాను నాకు నరసాపురం సీటు ఎవరికి వస్తే వాళ్ళు నాకు ఇస్తారని అయితే ఆయన ఆ రోజే చెప్పడం చూసాం ఆ రోజు వాళ్ళిద్దరు నవ్వు నవ్వుకున్నారు ఆ నవ్వుక అర్థం ఇప్పుడు అర్థమయ్యింది ఉంటుంది రఘురామరాజుకి అయితే ఎందుకంటే ఆ రోజు ఆయన అంతకట్టే చెప్తున్నా వాళ్ళైతే అయితే సైలెంట్గా ఉన్నారు ఎలాంటి మాటలు అయితే చేయలేదు వ్యాఖ్యానాలు చేయలేదు నరసాపురం శెట్టి నీకే రామరా రఘురామరాజు అయితే ఎవరైతే ప్రకటన అయితే ఇవ్వలేదు మరి అది పరిస్థితి బీజే టీడీపీ అయితే చాలా టాక్టిక్గా అయితే వ్యవహరించింది అనుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా బీజేపీ కనుక నరసాపురం సీటు తీసుకోకపోతే టీడీపీ దగ్గరే ఉండి టీడీపీ ఖచ్చితంగా రఘురామరాజు ఇవ్వాల్సి ఉండేది కానీ బీజేపీకి ఇచ్చి మంచి పని చేసింది అనుకోవచ్చు అది తెలివి గల విషయం అనమాట ఎందుకంటే ఒక ఎంపీ సీటు తగ్గిపోతుంది కాబట్టి రఘురాములో జాయిన్ అయితే రఘురామరాజు ఓసరవల్లి టైప్ అనమాట అసలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీలో ఉండి సడన్గా లాస్ట్ మినిట్లో వైసీపీలో జాయిన్ అయ్యి అక్కడైతే సీటు తీసుకోవడంతో అయితే ఎందుకంటే టీడీపీ అక్కడ గెలవదని టీడీపీ దగ్గర సీటు టీడీపీ దగ్గర నుంచి వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీలో అయితే పోటీ చేసి ఆ నుంచి తన గెలవడం చూసాం గెలిచిన ఆరు నెలలకే మళ్ళీ ఇండియా గెలిచిన ఆరు నెలలకే రెబల్గా మారి వైసీపీని తిట్టడం మారు తిట్టడం మనం చూసామైతే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం ఫలితం అయితే ఇప్పుడు ఆయనకు సీట్ రాకపోవడం దక్కిందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఈ నాలుగున్నర సంవత్సరాల ఫలితం ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఢిల్లీలో కూర్చొని అమిత్ షాతో నడ్డాతోటి అలానే మోడీ గారితో ర్యాప్ మెయింటైన్ చేశారు ఆ ర్యాప్ అయితే ఉపయోగపడలేదు అనుకోవచ్చు బీజేపీ నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చింది అనుకోవచ్చు కానీ బీజేపీ కూడా తప్పులు చేసింది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే సీఎం రమేష్ లాంటి వాళ్ళకి సుజనా సౌద సుజనా చౌదరి లాంటి వాళ్ళకి బయట నుంచి పార్టీలో వచ్చిన వాళ్ళకి ఇవ్వడం చూసాం అలానే కిరణ్ కుమార్ రెడ్డి పురంధేసరి కూడా వీళ్ళు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే కాంగ్రెస్ నుంచి వాళ్ళకి కూడా సీటు ఇవ్వడం చూసాం అలానే గీతా గారికి కూడా ఇవ్వడం చూసాం వైసీపీ పార్టీ నుంచి వచ్చిన ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే సీట్లు ఇవ్వడం చూసాం ఒకరిద్దరికైతే పార్టీని నమ్ముకున్న వాళ్ళకైతే ఇవ్వడం చూసాం ఇది ఇక్కడ బీజేపీ తప్పు కూడా కనిపిస్తుంది నాకైతే ఇక్కడ రఘురాం రావు సీట్ ఇవ్వడమే కాకుండా మిగతా బయట నుంచి వచ్చిన వాళ్ళకు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు సుజనా చౌదరి కావచ్చు అలానే సీఎం రమేష్ కావచ్చు సీట్లు ఇవ్వడం వెనుక బీజేపీ కొంచెం వెనక తగ్గిందనుకోవచ్చు టీడీపీకి తగ్గిందనుకోవచ్చు ఇది మొత్తం టీడీపీ ఆడిన నాటకం అని అయితే క్లియర్గా తెలుస్తుంది మరి ఇది టీడీపీ గేమ్లో ఇదందరూ పావులుగా ఉన్నారు రఘురామకృష్ణరాజు అయితే బీజేపీ అయితేమి మిగతా ఏ పవన్ కళ్యాణ్ అయితే అందరూ కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు వ్యూహంలో అందరు భాగంగా అయితే నడుచుకుంటున్నట్టు క్లియర్గా తెలుస్తుంది ఈ వ్యూహో ఈ వ్యూహోహంలో మన రఘురామకృష్ణరాజు కూడా బెలైపోయాడు అతనికి ఇది జరగాల్సిందే ఎందుకంటే ఆయన కనీసం ఇంకా ఎలక్షన్ దగ్గర పడ్డాయి కనీసం ఈ జనవరి డిసెంబర్ టైంలో ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వాల్సింది జనసేనలోనూ లేకుంటే టీడీపీలోనే జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే టీడీపీ నుంచే వెళ్ళాడు కాబట్టి టీడీపీలో జాయిన్ ఉంటే ఎక్కడ ఒక సీటు ఖచ్చితంగా నరసాపురం సీటు అలాట్ చేసే చేయాల్సి ఉంటుంది లేకుంటే టీడీపీ వాళ్ళు ఆపారేమో మేము ఈ సీటు బీజేపీకి ఇస్తాం బీజేపీ ద్వారా మీకు ఇప్పిస్తామని చెప్పినట్టు తెలుస్తుంది ఎందుకంటే నిన్న టీవీ ఇంటర్వ్యూలో అతను అదే చెప్పాడు అంటే క్లియర్గా రఘురామకృష్ణరాజుకి అయితే మాటిచ్చాడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా బీజేపీకి ఆ సీటు ఇస్తాం బీజేపీ తరఫున సీటు ఖచ్చితంగా నీకు ఇప్పిస్తానైతే ఆయన మాటిచ్చాడు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ రఘురామకృష్ణ మీద ప్రచారం జరుగుతుంది ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా నర్సాపురం సీటు ఇవ్వాలని అయితే కొంచెం గట్టిగా అయితే ప్రచారం నడుస్తుంది అదేంటి విచిత్రం మరి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అయితే లోకేష్ మీనా అలానే చంద్రనాయుడు మీద ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఆరు సీట్లలో వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనేది బీజేపీ ఇష్టం కానీ టీడీపీకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి కాదు వాళ్ళు తీసుకున్న ఆరు సీట్లు ఇది పరిస్థితి మరి చూద్దాం రఘురామకృష్ణరాజు ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు ఈ ఎలక్షన్లు అయిపోయే లోపు అతనైతే సీటు ఇంకా చాలా గట్టిగానే ట్రై చేస్తున్నాడు సీట్ నాకు ఖచ్చితం కావాలని మరి వేరే చోట్ల ఏమైనా పోటీ చేస్తారంటే తెలియదు మరి బీఫామ్ నాకు టీడీపీ ఇస్తుందని అయితే చెప్తున్నాడు మరి టీడీపీ బీఫామ్ ఇస్తాం మరి టీడీపీ నుంచి మరి ఎక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారో చూడాలి మరి నర్సాపురం టికెట్ అయితే బీజేపీ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు మరి వేరే చోట్ల నుంచి ఏమైనా పోటీ చేస్తాడా నర్సాపురం నుంచి ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేస్తాడా చూడాలి మరి ఏం థాంక్యూ